అసలు ఎక్కడ ఎవరు ఎవరిని తిట్టాలన్నా కూడా ఫస్ట్ అసలు వాళ్ళ ఫ్యామిలీ లేడీస్ని వచ్చే తిట్లే వస్తాయి సార్. ఎవరైనా ఇన్ జనరల్ ఎవరైనా ఎందుకు వస్తాయి, ఎందుకు తిడుతున్నారు? అమ్మని తిడతారు, భార్యను తిడతారు, చెల్లిని తిడతారు. ఏమిటి సార్, ఏమిటి సంస్కృతి? ఏంటి సంస్కృతి అంటారు మీరు? ఈ పొలిటికల్ పార్టీ రూలింగ్ పార్టీ మనుషులందరూ కలిసి పద్మావతి వచ్చినప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న మగవాళ్ళందరి పెళ్ళాలు చెడిపోయినాళ్ళు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. ఏం చేశారు? సంజయ్ లీలా బన్సాలి పెళ్ళాన్ని గురించి తిట్టారు. ఎవరు ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు అన్నారు. దాని మీద ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారా? నేను టీవీ ఛానల్లో నేను మాట్లాడతా అంటే ఓ ఎమ్మెల్యే గారు వచ్చి ఆయన ఇదే మాట మాట్లాడితే నేను మైక్ తీసి బయటేసి ఇటువంటి వాళ్ళు ఉంటే నేను ఉండని వెళ్ళిపోయా. ఏం లాభం అంటే ఈజ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్. ఆయన మన ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యే, ఆయన కూడా ఈ మాట మాట్లాడుతున్నాడు. ఒక ఎంపీ గారు మాట్లాడుతున్నాడు, ఒక మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు. అంటే నేను నాకు అర్థం కాల సెంట్రల్ పార్టీ వాళ్ళు చూడరా, వాళ్ళు ఎందుకు మాట్లాడరు, ఎందుకు ఏమీ చేయరు? ఇప్పుడు మీరు అడిగారు సినిమా వాళ్ళు మాట్లాడుతుంటే, సినిమా వాళ్ళని ఇప్పుడు నేను పోసాని కృష్ణమురళి గారిని ఎవరు తిట్టగాలి? ఎవరికి ఉంది అథారిటీ? ఎవరికి లేదు. బట్ పొలిటికల్ పార్టీలో ఉందిగా, ఆ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆ పార్టీ రూలింగ్ పార్టీ గారు ప్రధానమంత్రి గారు ఉన్నారు, ఎవరైనా పిలిచి తిట్టొచ్చుగా. ఈ మాలు మీలు ఇవన్నీ చేయొచ్చు కదా సార్, కొంచెం డిసిప్లిన్ కూడా పెట్టచ్చు కదా. మాలు ఎవరున్నారు డిసిప్లిన్ పెట్టడానికి? అంటే పెట్టాలి. ఎలక్షన్ పెట్టినప్పుడు అంటే ఎవరు లేరు అక్కడ. ఇప్పుడు ప్రెసిడెంటే లేనప్పుడు ఎవరిని తిట్టాలి, ఎవరిని తిట్టాలి? కరెక్టే. ఇప్పుడు డిసిప్లినరీ కమిటీ కృష్ణరాజు గారు అంటారు. యాక్చువల్లీ డిసిప్లినరీ కమిటీ ఎప్పుడు వస్తుంది? ఎలెక్ట్ అయిపోయి నేను ప్రెసిడెంట్, నేను మీరు ప్రెసిడెంట్ అయినాక మనం ఒక డిసిప్లినరీ కమిటీని వేసుకుంటాం. పాతగా ఉన్న డిసిప్లినరీ కమిటీ వాళ్ళు యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా. డిసిప్లినరీ కమిటీ ఈజ్ అపాయింటెడ్ బై ద ఎగ్జిస్టింగ్ ప్రెసిడెంట్. కరెక్ట్. సో ప్రెసిడెంట్ వెన్ ప్రెసిడెంట్ ఈజ్ నాట్ ఎగ్జిస్టింగ్ దట్ డిసిప్లినరీ కమిటీ ఈజ్ నో పాయింట్. నో పాయింట్ ఆబ్వియస్లీ. యా, సో బికాస్ ఆఫ్ దట్ అంటే, అండ్ ఆల్సో హౌ లాంగ్ అండ్ హౌ మచ్ కెన్ యూ మేక్ దెమ్ అకౌంటబుల్ అనే క్వశ్చన్ కూడా వస్తుంది కదా. ఎవరు వింటారు మాట, ఎవరు వింటారు కదా సార్. అండ్ ఇంకోటి, వాళ్ళిద్దరూ యాక్చువల్గా సినిమా ఆర్టిస్టులుగా మాట్లాడిన దానికంటే నేను పొలిటీషియన్స్గా మాట్లాడుకున్నారు. వన్ మ్యాన్ ఈజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ హిస్ ఓన్ పార్టీ, అదర్ మ్యాన్ ఈజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ అనదర్ పార్టీ. సో వాళ్ళు పార్టీలుగా మాట్లాడుకుంటే ఆ పార్టీ ప్రెసిడెంటే మాట్లాడాడు అక్కడ. ఈ పార్టీ ప్రెసిడెంట్ ఇతనికి ఆలోచన ఇరగొట్టాలి, ఎందుకే ఇట మాట్లాడామని. ఎవరు మాట్లాడతలా, ఎవరు మాట్లాడతారు? డెఫినెట్గా మనకి బాధ్యత ఉంది. ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ పెట్టారంటే దే హ్యావ్ గాట్ సోషల్ అవేర్నెస్ ఉండాలి, సోషల్ కాన్షియస్నెస్ ఉండాలి వాళ్ళకి. అది లేకుండా పొలిటికల్ పార్టీ పెడతాం అనేది దుర్మార్గం. అది వీళ్ళు ఈ అమ్మల్ని పెళ్ళాలని తల్లుల్ని చెల్లెల్ని అందరినీ తిట్టే వాళ్ళంతా ఈ పొలిటికల్ పార్టీలు పెట్టే పరిస్థితి ఉంటే ఇవాళ మనం ఎక్కడికి వెళ్తున్నాం? వీళ్ళని నమ్ముకుని మనం ఎందుకు బతకాలి? వీళ్ళకి మనం ఎందుకు ఓట్లు వేయాలి? ఎందుకు వేస్తున్నాం? ఏమిటి సార్ సొల్యూషన్? బికాజ్ ఆబ్వియస్లీ అంటే ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు, లేకపోతే మరొకరు కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్, లేకపోతే అరవింద్ కేజ్రీవాల్ అటువంటి వాళ్ళు రావాలి.